కీర్తిరెడ్డి నియోజకవర్గంలో పెరుగుతున్నారని ఇంకా అవే ఉంటాయి దాంట్లో. ఇంకోటి ఏంది దీంట్లో రాష్ట్ర 3,387 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేపట్టారని వివరించారు. యాడ్ చేసినాడు మా 3,387 కోట్ల రూపాయలు. నువ్వు అని చేసి నీకు నాకు చేయడానికి ఏముండే, నన్ను ఎందుకు రోడ్లు అడుగుతున్నారు, నన్ను ఎందుకు కాలంలో అడుగుతున్నారు, నన్ను ఎందుకు పనులు అడుగుతున్నారు, ఏం చేసినాను నాయన 3,300? నువ్వు 3,387 కోట్ల రూపాయలు నా నియోజకవర్గంలో నువ్వు పనిచేసినావు అని చెప్తే ధర్మవరంలో నేను రాజకీయాలు వదిలిపెడతానయ్యా? నీ లెక్కాసారం ఏదో తీసుకోనరా. 3,387 కోట్ల నువ్వు పనులు చేసినావంటే నేను రాజకీయాలు ఎక్కి పెడతా ఇంకా. ఇన్ని చేసినావు ఎందుకు పారిపోయినావు నాయనా? ఇన్ని చేసినాడు ఎందుకు పోయినావు? వీళ్ళందరినీ పాపం ఎందుకు ఇచ్చిపెట్టిపోయినావు? నువ్వు అయిన తర్వాత తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ నేను చూసుకోవడంలో నేను ఇబ్బంది పడుతున్నా, మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏ నిన్న వాళ్ళంతా పరిపాలనలు చేసిన వాళ్ళకి అన్ని పథకాలు ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు అని వాళ్ళు మా వాళ్ళు అందరు. నేను సింపుల్ ఛాలెంజ్, 3,387 కోట్ల రూపాయలతో నువ్వు కూడా చేసి ఉంటే నేను రాజకీయాలు ఇచ్చి పెడతా. ఏం పని చేసినాడు? ఒక్క శాశ్వత పథకం చూపించండి. బ్రిడ్జ్లు కట్టాడా, హాస్పిటల్ కట్టాడా, ఏదైనా డ్యాములు కట్టాడా? ఓ డ్యామ్ కట్టాడైనా కూడా అంత కాదు కదా. నేను 610 కోట్లతో ఒక 2.5 కోట్లు 2.5 TMCని కట్టిస్తాను. 680 కోట్లే దానికి అయ్యేది. నువ్వు మన 3,000 యాడ్ చేసినాడు ఆయన, యాడ్ తిన్నావు మాకు కనపడకుండా. నీ ఆదాయం లెక్క చెప్పిన కోప తీసి ఇంత సంపాదించుకున్నానని